ఈ యొక్క సహాయక చర్యలోనే భాగస్వాములు కావాలని చెప్పి కూడా నేను మా శాఖలన్నిటి కోరడం జరిగింది. చాలా గ్రామాలలో ప్రజలకు యుద్ధ ప్రాతిపదికన మీద ఈ సహకారం అందించాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి ఇప్పటికీ నేను భావిస్తూ ఉన్నాను. ఎవరైతే తాత్కాలికంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈరోజు డిజాస్టర్ రెస్పాన్స్ ఫండ్ ఏదైతే ఉంటుందో దానికి కేంద్ర ప్రభుత్వం కూడా నిధులు ఇస్తుంది. స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫండ్ అది రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ఇప్పుడు నిధులు ఉన్నాయి, నిధుల కొరత లేదు. కాబట్టి వెంటనే తాత్కాలికంగా అన్ని రకాల అవసరాలకు ఆ డబ్బును ఉపయోగించి బాధితులను ఆదుకునేటువంటి కార్యక్రమం చేపట్టాలని కూడా ఈ సందర్భంగా కోరుతా ఉన్నాను. కొంత రాష్ట్ర ప్రభుత్వము గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వం కావచ్చు, ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం కావచ్చు, గతంలో విడుదల చేసినటువంటి నిధులకు స్టేట్ డిజాస్టర్ రిలీఫ్ ఫండ్కి సంబంధించి రెస్పాన్స్ ఫండ్ రిలీఫ్ ఫండ్కి సంబంధించి ఇంకా యూటిలైజేషన్ సర్టిఫికెట్స్ కేంద్రానికి సమర్పించలేదు. దాని కారణంగా ఈ సంవత్సరం నిధులు విడుదలైనప్పటికీ కూడా రాష్ట్రానికి అది చేరుకోలేదు. ఈ విషయం నేను హోమ్ మినిస్ట్రీ హోమ్ సెక్రటరీతో మాట్లాడాను. ఇప్పటికి ఉన్నటువంటి డబ్బు అయిపోతే యూటిలైజేషన్ సర్టిఫికెట్ ఇవ్వకుండా కూడా ఆ డబ్బులు తాత్కాలికంగా ఎమర్జెన్సీగా పంపే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా రిక్వెస్ట్ చేశాను. ఇది 1 జూన్కు రిలీజ్ అయింది, ఒక 208 కోట్లు, అది కూడా గైడ్లైన్స్ కానీ కండిషన్స్ కానీ ఫుల్ఫిల్ చేయని కారణంగా కేంద్ర ప్రభుత్వం దగ్గరనే ఉంది. ఆ డబ్బు కూడా పంపే ఏర్పాటు చేస్తాం. స్టేట్ ఆడిటర్ జనరల్ రిపోర్ట్ ప్రకారం 1,345 కోట్లు ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం దగ్గర డిజాస్టర్ రెస్పాన్స్ ఫండ్ స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫండ్ ఉన్నది. అది పూర్తి స్థాయిలో వరద బాధిత ప్రాంతాలకు సంబంధించి సహాయ కార్యక్రమాలకు ఖర్చు చేయవచ్చు. కాబట్టి ఇప్పుడు ఉన్నటువంటి డబ్బు కావచ్చు, ఇంకా గతంలో చేసినటువంటి ఖర్చుకు సంబంధించినటువంటి యూసీ ఇచ్చినట్లయితే మరొక 208 కోట్లు కూడా ఉన్నాయి. ఈ లోపల రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి నివేదిక ఆధారంగా కేంద్ర బృందాలు అధికార బృందాలు వచ్చి ఆ ప్రాంతాల్లో పర్యటిస్తారు. పర్యటించిన ఆధారంగా అంచనా వేసి రాష్ట్రానికి సహకారం అందిస్తారు. కాబట్టి అది పెద్ద ఇబ్బంది కూడా కాదు. కాబట్టి అది వెంటనే ఆ రకమైనటువంటి కార్యక్రమాలకు ముందుకెళ్ళవచ్చు అనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. ఇదే కాకుండా ఎవరైతే వరదల కారణంగా చనిపోయినటువంటి మృతుల కుటుంబాలకు 3 లక్షల రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఎక్స్గ్రేషియా ఇస్తుంది. కాబట్టి ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం 5 లక్షలు ప్రకటించింది, మరొక 3 లక్షలు కేంద్ర ప్రభుత్వం ఈ యొక్క నియమం ప్రకారం ఇచ్చే అవకాశం ఉంది. నాకు తెలియదు ముఖ్యమంత్రి గారు ఈ 3 లక్షలను కలుపుకొని 5 లక్షలు ప్రకటించాడా, లేక రాష్ట్ర ప్రభుత్వం తరఫున ప్రత్యేకంగా 5 లక్షలు ప్రకటించాడా, నాకు ఆ విషయం తెలియదు. కానీ కేంద్ర ప్రభుత్వం నియమావళి మీకు కూడా ఇస్తాను. ఇప్పుడు నామ్స్ ఏవైతే గైడ్లైన్స్
ఇలాంటి ప్రకృతి వైపరీత్యాలు వచ్చినప్పుడు ఏ రకంగా సహకారం అందిస్తామో గైడ్ లైన్స్ కూడా మీకు అందిస్తాను. దాంట్లో 3 లక్షలు కేంద్ర ప్రభుత్వం వాటా ఇస్తుంది. అదేవిధంగా క్షతగాత్రులు ఏదైతే ఉంటారో వాళ్ళకు కూడా 2.5 లాక్స్ ఇచ్చేటువంటి అవకాశం కూడా అందులో పొందుపరచడం జరిగింది. హాస్పిటల్లో ఉంటే హాస్పిటల్లో ఉన్నటువంటి పేషెంట్స్కు సహకారం, ఆర్థిక సహకారం అందిస్తారు. వారం రోజుల కంటే ఎక్కువ ఉంటే 16,000, వారం రోజుల లోపు ఉంటే 5,400 ఈ యొక్క హాస్పిటల్ ఖర్చుల కోసం ఇవ్వాలని కూడా కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో చాలా చిన్న చిన్న విషయాలకు ఇళ్లలో నీటి వచ్చి మొత్తం నష్టపోతే బట్టలతో సహా తాత్కాలికంగా దుస్తుల కోసం 2,500, ఈవెన్ వంట పాత్రలు పోయినటువంటి వాళ్లకు 2,500, పాడి పశువులు అయితే ఆధారపడి పాడి పశువులు ఉన్నాయో అవి ఒకవేళ వరదల్లో చనిపోయినా కొట్టుకుపోయినా 37,500 రూపాయలు, గొర్రెలు మేకలు లాంటి దానికి కూడా ఒక్కొక్క దానికి 4,000 చొప్పున 30 గొర్రెలకు కానీ 30 మేకలకు కానీ ఒక కుటుంబానికి ఇచ్చే అవకాశం ఉంది. అదేవిధంగా వ్యవసాయం చేస్తున్నటువంటి ఎద్దు కూడా ఇందులో కొట్టుకపోయినా చనిపోయినా 32,000 ఇవ్వాలని చెప్పి కూడా కొత్త గైడ్ లైన్స్లో కేంద్ర ప్రభుత్వం నిర్ణయించడం జరిగింది. జీవనోపాధి కోల్పోయినటువంటి వాళ్లకు మన్రేగా కింద అడిషనల్ పని దినాలు కూడా కల్పించేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఎన్ని పని దినాలు కల్పించాలనేది రాష్ట్ర ప్రభుత్వ చేతిలోనే ఉంటుంది. కాబట్టి మన్రేగా కింద కూడా ఉండేటువంటి నిధులు కూడా ఈ యొక్క అడిషనల్ పని దినాలు కల్పించి వాళ్ళని ఆదుకునే విధంగా చర్యలు తీసుకోవచ్చు. అదేవిధంగా మట్టి పేరకపోతే, ఇసుక పేరకపోతే వరదల కారణంగా దాన్ని తొలగించడం కోసం కూడా కేంద్ర ప్రభుత్వము హెక్టార్ అంటే 2.5 ఎకర్స్ చొప్పున రైతులకు 18,000 వరకు, 1 హెక్టార్కు 18,000 వరకు